నెక్స్ట్ మధురలో ఆ మసీదు గుడిని కూల్చి కట్టింది. కృష్ణుడి ఆలయాన్ని పడగొట్టి ఔరంగజేబు షాహీద్ ఇద్గా మసీద్ కట్టించాడు. ఆర్టీఏ ప్రశ్నకు పురావస్తు శాఖ సమాధానం ఆధారంగా 1920 నాటి బ్రిటిష్ గెజిట్ అంటూ ఒకటి చూస్తారు. మొఘల్ చక్రవర్తి ఔరంగజేబ్ మధురలో శ్రీకృష్ణ జన్మభూమి ఆలయాన్ని కూల్చివేసి ఆ స్థానంలో షాహీ ఇద్గా మసీదు కట్టించారని పురావస్తు శాఖ ఆగ్రా విభాగం పేర్కొంది. యూపీలోని మెయిన్పూర్కి చెందిన అజయ్ ప్రతాప్ సింగ్ అనే వ్యక్తి సమాచార హక్కు చట్టం కింద అడిగిన ప్రశ్నకు సమాధానంగా ఈ విషయాన్ని వెల్లడించింది. ఆలయం కూల్చిన చోటే మసీదును కట్టినట్టు స్పష్టం చేసింది. 1920 బ్రిటిష్ సర్కారు ప్రచురించిన రాజపత్రాన్ని ఏఎస్ఐ తన సమాధానం ఉటంకించింది. దీనిపై శ్రీకృష్ణ జన్మభూమి ముక్తి న్యాస్ అధ్యక్షుడు ప్రముఖ న్యాయవాది మహేంద్ర ప్రతాప్ స్పందించారు. పురావస్తు శాఖ తెలిపిన ఈ సమాచారాన్ని ఈ కేసులో సాక్ష్యంగా హైకోర్టుకు సుప్రీంకోర్టుకు సమర్పిస్తామని పేర్కొన్నారు. మధురలో శ్రీకృష్ణ పుట్టిన చోట ఉన్న పురాతన ఆలయాన్ని ఔరంగజేబ్ కూల్చివేసి ఆ స్థానంలో షాహీ ఇద్గా మసీదు కట్టించారని, ఆ మసీదును తొలగించి ఆ స్థలాన్ని తిరిగి తమకు అప్పగించాలని కోరుతూ హిందువులు కోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసింది. అక్కడ మొత్తం 13.37 ఎకరాల స్థలం వివాదంలో ఉంది. అందులో 10.9 ఎకరాలు ఆలయం ఉండగా 2.5 ఎకరాలపై మసీదుకు హక్కులు ఉన్నాయి. ఆ స్థలం కూడా ఆలయానిదేనన్నది హిందువుల వాదన అంటూ ఒకరిని చూస్తాను. మొత్తానికి అయితే మధుర అంశం కూడా తెరపైకి వస్తూ ఉంది. ఇది నాకు తెలిసి నెక్స్ట్ ఎలక్షన్ కల్లా ఇది కూడా మొత్తానికైతే ఒక కొలిక్కి వచ్చి అది కూడా మళ్ళా ఈరోజు పెద్ద ఎత్తున శ్రీకృష్ణుని యొక్క సెంటిమెంటు, ఇటు శివుని సెంటిమెంటు, ఇటు రాముడి సెంటిమెంట్, ఈ మూడింటితోటి ఈరోజు బీజేపీ చాలా పెద్ద ఎత్తున ఓటు బ్యాంక్ తెచ్చుకోబోతుంది అనేది స్పష్టంగా మనకైతే తెలుస్తూ ఉంది. నెక్స్ట్ మధురలో ఆ మసీదు గుడిని కూల్చి కట్టింది. కృష్ణుడి ఆలయాన్ని పడగొట్టి ఔరంగజేబు షాహీద్ ఇద్గా మసీద్ కట్టించాడు. ఆర్టీఏ ప్రశ్నకు పురావస్తు శాఖ సమాధానం ఆధారంగా 1920 నాటి బ్రిటిష్ గెజిట్ అంటూ ఒకటి చూస్తారం. మొఘల్ చక్రవర్తి ఔరంగజేబ్ మధురలో శ్రీకృష్ణ జన్మభూమి ఆలయాన్ని కూల్చివేసి ఆ స్థానంలో షాహీ ఇద్గా మసీదు కట్టించారని పురావస్తు శాఖ ఆగ్రా విభాగం పేర్కొంది. యూపీలోని మెయిన్పూర్కి చెందిన అజయ్ ప్రతాప్ సింగ్ అనే వ్యక్తి సమాచార హక్కు చట్టం కింద అడిగిన ప్రశ్నకు సమాధానంగా ఈ విషయాన్ని వెల్లడించింది. ఆలయం కూల్చిన చోటే మసీదును కట్టినట్టు స్పష్టం చేసింది. 1920 బ్రిటిష్ సర్కారు ప్రచురించిన రాజపత్రాన్ని ఏఎస్ఐ తన సమాధానం ఉటంకించింది. దీనిపై శ్రీకృష్ణ జన్మభూమి ముక్తి న్యాస్ అధ్యక్షుడు ప్రముఖ న్యాయవాది మహేంద్ర ప్రతాప్ స్పందించారు. పురావస్తు శాఖ తెలిపిన ఈ సమాచారాన్ని ఈ కేసులో సాక్ష్యంగా హైకోర్టుకు సుప్రీంకోర్టుకు సమర్పిస్తామని పేర్కొన్నారు. మధురలో శ్రీకృష్ణుడు పుట్టిన చోట ఉన్న పురాతన ఆలయాన్ని ఔరంగజేబ్ కూల్చివేసి ఆ స్థానంలో షాహీ ఇద్గా మసీదు కట్టించారని, ఆ మసీదును తొలగించి ఆ స్థలాన్ని తిరిగి తమకు అప్పగించాలని కోరుతూ హిందువులు కోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసింది. అక్కడ మొత్తం 13.37 ఎకరాల స్థలం వివాదంలో ఉంది. అందులో 10.9 ఎకరాలు ఆలయం ఉండగా 2.5 ఎకరాలపై మసీదుకు హక్కులు ఉన్నాయి. ఆ స్థలం కూడా ఆలయానిదేనన్నది హిందువుల వాదన అంటూ ఒకరిని చూస్తాను. మొత్తానికి అయితే మధుర అంశం కూడా తెరపైకి వస్తూ ఉంది. ఇది నాకు తెలిసి నెక్స్ట్ ఎలక్షన్ కల్లా ఇది కూడా మొత్తానికైతే ఒక కొలిక్కి వచ్చి అది కూడా మళ్ళా ఈరోజు పెద్ద ఎత్తున శ్రీకృష్ణుని యొక్క సెంటిమెంటు, ఇటు శివుని సెంటిమెంటు, ఇటు రాముడి సెంటిమెంట్, ఈ మూడింటితోటి ఈరోజు బీజేపీ చాలా పెద్ద ఎత్తున ఓటు బ్యాంక్ తెచ్చుకోబోతుంది అనేది స్పష్టంగా మనకైతే తెలుస్తూ ఉంది.